సాహసికుడు పూర్వం ఒకనొక చిన్న దేశంలోని ఒక మారుమూల గ్రామంలో రంగరాజు సోమరాజు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎంతో అభిమానంగా ఉంటూ ఒకే ఇంట కలిసి ఉండేవారు వారి భార్యలు కూడా తోటికోడళ్ల కలహాలేమీ లేకుండా కలిసిమెలిసి ఉండటం ఉండటంచేత అన్నదమ్ములిద్దరికీ ఏ బాధ ఉండేది కాదు ఒకనాటి సాయంత్రం అన్నదమ్ములిద్దరూ తీరిగ్గా అరుగు మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ బొదుగులేని తమ జీవితాల గురించి తీవ్రమైన విచారంలో పడ్డారు మనం ఈ పల్లెటూళ్ళో ఎన్నాళ్లు బ్రతికినా మన బతుకు గొర్రెతోక బెత్తెడే అన్నట్టు ఉంటుంది అంచేత మనం మనకున్న కాస్త పొలం అమ్మేసి రాజు చంద్రహాసుడి పంచన చేరదాం అన్నాడు సోమరాజు తమ్ముడి మాటలకు రంగరాజు నీ ఆలోచన బాగానే ఉంది రాజుగారికి సాహసికులంటే ఇష్టమని విన్నాను మనకు సాహసానికేమీ కొదవలేదు కదా అన్నాడు ఎంతో ఉత్సాహంగా అప్పుడే అక్కడికి వచ్చి అన్నదమ్ములిద్దరి మాటలు విన్న రంగరాజు భార్య రాజుగారి దగ్గరికి వెళ్ళి మేం సాహసికులమంటూ నోటి మాటలు వల్లిస్తే ఏం బాగు ఏదైనా సాహసకార్యం చేసి వెళితే చెప్పుకోవడానికి బావుంటుంది అన్నది ఆమె మాటలు అన్నదమ్ములిద్దరికీ నచ్చాయి ఇటీవల ఒకటికి రెండు సార్లు వాళ్ల గ్రామం మీద దాడి చేసి పది మంది చేరేలోగానే దాపులో ఉన్న చిట్టడవిలోకి పారిపోయిన పెద్ద పుల్ని చంపాలని నిశ్చయించుకున్నారు అన్నదమ్ములిద్దరూ ఆ మన్నాటి ఉదయమే ఒకరు కత్తి ఒకరి ఈటే చేతపట్టి చిట్టడవిలోకి వెళ్లారు వాళ్ల అదృష్టం కొద్దీ పులి ఆ సమయంలో పొదల పక్కన తను చంపిన లేడిని తింటూ కంటపడింది పులి వాళ్ళని చూస్తూనే పెద్దగా గాండ్రించి మీదికి దూకి వస్తున్న సమయంలో ఒకరి ఈటితో దాని గుండెల్లోనూ మరొకరు కత్తితో దాని డొక్కల్లోనూ బలంగా పొడిచి చంపేశారు తర్వాత ఇద్దరూ చచ్చిన పుల్ని మోసుకుంటూ గ్రామంలోకి రాగానే గ్రామస్తులు వాళ్ల చుట్టూ గుమిగిడి ఆహా ఎంత గొప్ప సాహసం సాహసికులంటే మీరే అంటూ పొగిడారు ఆ రకంగా సాహసకార్యం పూర్తి చేసిన అన్నదమ్ములిద్దరూ తమకున్న పొలం అమ్మేసి అవసరమైన సామాన్లు ముట్టగట్టుకుని తమ భార్యలతో మీద రాజధాని నగరం చేరి అక్కడ ఒక సత్రంలో దిగారు నాడు వాళ్ళు వీర వేషాలు ధరించి పులి చర్మాన్ని తీసుకుని రాజదర్శనానికి బయలుదేరారు తమ వేషాల్ని తమ భుజాల మీద ఉన్న పులి చర్మాన్ని చూసి ద్వారపాలకులు తమను సగౌరవంగా రాజగారి దగ్గరికి తీసుకువెడతారని వాళ్ళనుకున్నారు కానీ ద్వారపాలకులు చెరి రెండు రూకలు లంచం ఇస్తే తప్ప లోపలికి పంపించేది లేదని ఖచ్చితంగా చెప్పేశారు అంత నిర్భయంగా లంచం అడుగుతున్న ద్వారపాలకుల ధోరణి అన్నదమ్ములిద్దరికీ చాలా అసహ్యం అనిపించింది అయినప్పటికీ రాజదర్శనం చేసుకోపోతున్న సంభ్రమంలో వాళ్లు ద్వారపాలకులకు రెండు రూకలు ఇచ్చేసి లోపలికి అడుగుపెట్టారు రాజు చంద్రహాసుడు వాళ్ల వీర వేషాలను చర్మాన్ని చూసి వాడిలా వచ్చిన పని ఏమిటని అడిగాడు అప్పుడు అన్నదమ్ములు తాము పుల్ని ఎందుకు చంపింది దాన్ని చంపడానికి ఎంత తెగువ సాహసం ప్రదర్శించింది రాజుకు వివరించారు రాజు నిరాసక్తిగా మాత్రపు ధైర్య సాహసాలు గల వాళ్ళు రాజ్యంలో మందే ఉన్నారు అందరికీ కొలువులో స్థానం కల్పించడం జరగని పని అని అన్నదమ్ములిద్దరికీ చెరుక ఐదు వందల రూకలు కానుకగా ఇప్పించాడు నిరాశతో తిరిగి వచ్చిన తమ భర్తల్ని చూసి వాళ్ళ భార్యలు కూడా దిగులు పడ్డారు రెండు రోజులు గడిచాక రంగరాజు భార్య ఒక్కొక్కసారి ఆశించినవి జరగవు ఏం చేస్తాం మనం తిరిగి గ్రామం వెళ్ళడం అవమానకరం రాజుగారిచ్చిన డబ్బు పెట్టుబడిగా పెట్టుకుని ఇక్కడే చిన్న వ్యాపారం ప్రారంభిస్తే మంచిది అంటూ సలహా చెప్పింది ఆమె సలహా అందరికీ నచ్చింది తమకు ఆహార ధాన్యాల గురించి బాగా తెలుసు కనుక వెచ్చాల అంగడి ఒకటి పెట్టుకుందామన్న నిర్ణయానికి వచ్చారు అన్నదమ్ములు ఆ మన్నాటి నుంచే వ్యాపార ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అయితే అక్కడ వాళ్లకు చుక్కెదురయింది ఎవరైనా వ్యాపారం చెయ్యాలంటే అందుకు ముందుగా నగరపాలకుడి అనుమతి తీసుకోవాలి దానికోసం అన్నదమ్ములు నగరపాలకుడి భవనానికి వెళ్లారు లోపలికి వెళ్ళేసరికి వ్యాపారానికి అనుమతి కావాలంటే నగరపాలకుడికి రెండు వందల రూకలు కానుకగా సమర్పించుకోవాలని తెలిసింది ఈ సంగతి తెలియగానే సోమరాజు ఆవేశపడిపోతూ అన్నయ్య రాజధానిలో ఎక్కడ చూసినా నిజాయితీ నిజాయితీపరుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు సాహసికులందరికీ కొలువులో స్థానం కల్పించడం కుదరదనే అన్న రాజు లంచగొండులందర్నీ మాత్రం ఏరి కోరి నియమించినట్టున్నది పద వెళ్ళి ఆయన్నే అడుగుదాం అన్నాడు తమ్ముడి మాటల్లోని నిజాన్ని కాదనలేని రంగరాజు వ్యాపారానికి అనుమతి అది తర్వాత నువ్వన్నట్టు ముందు రాజుగారి దగ్గరికే వెడదాం అన్నాడు ఇద్దరూ రాజభవనం దగ్గరికి వెళ్లేసరికి అక్కడి ద్వారపాలకులు లోగడ అడిగినట్టే లంచం అడిగారు సోమరాజు ముందుగానే నిర్ణయించుకున్న విధంగా దీనంగా మొహం పెట్టి బాబులు మా దగ్గర చెల్లిగవ్వ కూడా లేదు నాకున్న అల్లా ఇదిగో ఈ బంగారపుంగరం ఒకటే నన్ను మా అన్నను దయతల్చి లోపలికి పంపించండి రాజుగారి దగ్గర మా పని గనక చక్కగా పూర్తయిందా మీకు ఏకంగా ఈ ఉంగరాన్నే బహుమతిగా ఇస్తాను అన్నాడు ఆ ఉంగరం ఏదో ఇప్పుడే ఇలా ఇవ్వు అంటూ బలవంతంగా సోమరాజు వేలిన ఉన్న ఉంగరం లాక్కున్నారు ద్వారపాలకులు ఆ తర్వాత రాజు చంద్రహాసుడు వాళ్లను చూస్తూనే గుర్తుపట్టి మళ్ళీ ఏం పని మీద వచ్చారు అని ప్రశ్నించాడు సోమరాజు వినయంగా రాజుకు మొదటి నుంచి జరిగిందంతా చెప్పి మహారాజా పులికన్నా భయంకరమైనది అవినీతి జాఢ్యం మాట అబద్ధమని తమకు ఏ మాత్రం అనుమానం కలిగినా తక్షణం ఆ ద్వారపాలకుల్ని పరీక్ష చేయించండి వాళ్ల దగ్గర నా నీలం రాయి బంగారుంగరం దొరుకుతుంది అన్నాడు సోమరాజు మాటలు వినగానే రాజమొహంలో సంతోషం కనిపించింది ఆయన సోమరాజు కేసి మెచ్చుకోలుగా చూస్తూ కావలసింది సరిగ్గా నీ వంటి సాహసికుడే నువ్వు చెప్పినట్టు పులికన్నా భయంకరమైన ఈ అవినీతి జాఢ్యం నా కొలువులో చాప కింది నీరులా వ్యాపిస్తున్నదన్న సంగతి నాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది అయితే కనీసం మరొక నలుగురైదుగురు నిజాయితీ పరులు సాహసికుల సహకారం లేనిదే నేను దీన్ని నామరూపాలు లేకుండా చెయ్యలేను రాజ్యంలో పెచ్చుమీరుతున్న ఈ అవినీతిని భరించలేక ఏ ఒక్కడైనా నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తాడేమో వేచి చూద్దామన్న ఆలోచనతో ఊరుకున్నాను ఇంకా నిర్లక్ష్యంగా ఊరుకుంటే ప్రమాదకరమని నేను ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు సరిగ్గా భగవంతుడు పంపించినట్టే వచ్చావు అన్నాడు రాజు ఇలా అనగానే సోమరాజు పట్టరాని ఆనందంలో మరొకసారి వినయంగా ఆయనకు వంగి నమస్కరించాడు రాజు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండి తర్వాత సోమరాజుతో ఈనాటి నుంచి నువ్వు రాజోద్యోగులందరి మీద పర్యవేక్షణాధికారివి ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా సరే అతణ్ణి దోషిగా నిర్ణయించి న్యాయస్థానానికి పిలిపించగలిగే అధికారం నీకిస్తున్నాను సంతోషమే కదా అని కేసి పరీక్షగా చూస్తూ సోమరాజు మీ అన్న రంగరాజు నీ అంతటి వాగ్దాటి చొరవా ఉన్నవాడిలా కనిపించడం లేదు అయినా పులిని వేటాడడంలో ఇక్కడి లంచగొండుల ఆట కట్టించడంలో నీకి సాటిరాగల అని తెలుస్తూనే ఉంది అతణ్ణి కొత్త నగరపాలకుడిగా నియమిస్తున్నాను అన్నాడు ఆ విధంగా రంగరాజు సోమరాజు రాజాస్థానంలో ఉన్నత పదవులు సంపాదించి కొద్ది కాలంలోనే అవినీతిని లంచగొండితనాన్ని నిర్మూలించడంలో కృతకృత్యులై రాజుకు ఎంతో అభిమాన పాత్రులయ్యారు కథ కంచికి మనం ఇంటికి